हेलो गाइस, वेलकम टू माइनक्राफ्ट तेलुगु SMP. అందరికి స్వాగతం సుస్వాగతం. ఎపిసోడ్ నంబర్ 2 కి అయితే గైస్ రియలీ సారీ లేట్ అవుతున్నందుకైతే, కొంచెం బిల్స్ మీద వర్క్ చేయడం వల్ల లేట్ అవుతుంది సర్వర్లో అయితే వీడియోస్ చేయడం. ఇక చూడొచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మా ఇండ్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు స్టార్టింగ్లో ఎపిసోడ్ 1లో చూసుకున్నట్టయితే ఓన్లీ బేస్ మాత్రమే ఏర్పాటు చేసాం. ఇప్పుడైతే కంప్లీట్ హౌస్ కంప్లీట్ అయిపోయింది, అలాగే కొన్ని మైండ్ చేసాం. ఇవన్నీ వీడియోస్లో పెట్టుకోవడం బాగా అనిపించదు, అందుకోసం మొత్తం ఆఫ్లైన్ అయితే కలెక్ట్ చేస్తాం. ఇంకా మన రవి ఎక్కడ పోయిండు? హలో రవి, లవి, హలో గురికి పెడుతున్నాడు ఏంది? అయ్యో రవి, హలో. ఏందయ్యా పొద్దున్నే లేపేస్తా? లేవాలి సార్, నువ్వు నైట్ అంతా నైట్ అవుట్ చేసి పొద్దున్న లేపు అనుకున్నాడు ఎట్ట? నాలుగు నైట్ 11 అడుకోవాలి, పొద్దున్న లేవాలి తొందరగా. పిందలాలు లేవాలా? నడుం పట్టేసింది తెలుసా? ఏం చేస్తావు నడుం పట్టేసింది అంటే? ఇదిగో నడు ఇంకా సెట్ అవ్వాలన్నది అది. ఓకే కూర్చొని కూర్చొని మైండ్ చేసి మైండ్ చేసా. ఓకే 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 ఓకే. ఇంకా ఏంది సంగతిలో చెప్పాలా? అంత కుశలమేనా? ఏముంది, వీడియోస్ లేట్ అయిపోయినాయి కదా, ఎందుకో చేద్దాం బా. పలా చలో. మొత్తానికి చూసారు కదా హౌస్ లాస్ట్ టైంకి, దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. కింద అయితే కావాల్సిన పంటలు పండించాం, అలాగే కొన్ని మేకలు ఉన్నాయి కోసుకుని తిన్నీకి దావతలు. అప్పుడు బాగా సౌండ్ చేస్తున్నాయి, మామూలు సౌండ్లు కాదు దేవుడా, ఘోరాతి ఘోరంగా సౌండ్ చేస్తున్నాయి. ఇది ఒకటి ఈ బిల్డ్ కూడా చూడొచ్చు గైస్. మీరైతే ఇక్కడ ఈ బిల్డ్ వచ్చేసి అక్కడ మనకు నిద్ర పోర్టల్ కి అయితే వెళ్తుంది. బిల్డ్ వచ్చేసి మొత్తం ఈ లైన్ గా బ్రిడ్జ్ కట్టాం కదా, అది వచ్చేసి తర్వాత చూపిస్తాం లేండి. ఓకే రవి, నైట్ అవుతుంది పడుకుందాం బా ముందైతే. చాలా ముందు అయితే పడుకుంటే మార్నింగ్ అయిపోతుంది, మార్నింగ్ ఫ్రెష్ గా లేచి ఎన్చాంటింగ్ టేబుల్ సెటప్ ఉంది, ఎన్చాంట్మెంట్ చేసుకున్నాం. పద చూపిద్దాం ఒకసారి, చూపిస్తుందా? ఇదిగోండి అండ్ నేనైతే రీసెంట్ గానే పోయా. ఇది వచ్చేసి ఎంచర్మెంట్ చేసుకోవడానికి అయితే మేమైతే లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాం టోటల్. ఇక్కడ ఎంచర్మెంట్ కూడా చేసుకోవచ్చు, కొన్ని చేసాం ఆల్రెడీ ఆ చెస్ట్లకు. అలాగే మన ఐటమ్స్ కూడా కదా, వెస్ట్ పాయింట్ సొక్కా అన్ని ఇట్లా చేసేసినాం, అలాగే ఐటమ్స్ కూడా చేసినాం పికెక్స్ డైమండ్ కి. ఎంచర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇవన్నీ వీడియోలు చూపించడం ఎందుకంటే చూపించలేదు గైస్, అన్ని ఆఫ్లైన్ చూపించలేదు. స్టోరీ అంటే స్టోరీ లాగా ఉండాలి కాబట్టి అనమాట. అది చాలా ఇది నా సైడ్, ఎందుకంటే నాకైతే ఇటు ఇచ్చిండు, ఎందుకంటే గాలి అలా చల్లగా కాబట్టి ఇటు తీసుకున్నా, రవి సైడ్ తీసుకున్నాడు. అదే విండో విండో కావాలి నాకు, పొద్దుగా నీళ్ళు పెందాల పెందాలు లేస్తా కాబట్టి నాకు ఇది కావాలన్నమాట. ఏమో తెలియదు, ఇంతకు ఉన్నారు సర్వర్ల వాళ్ళు ఒక్క నిమిషం మాకు. ఓకే ఉన్నారు కదా బ్యాచి జిఎంకే మ్యాడీ పాపా, చాలా పదా వాళ్ళు కూడా బేస్ కట్టున్నారు. అవునా? కాదు రవి నాకు ఒక చిన్నగా అనిపిస్తుంది. కాదు కాదు, ఇన్ని బిల్లు కట్టాం కదా, ఒక చిన్న దావత్ తీసుకుంటే బాగుంటదేమో అనిపిస్తుంది. అవును ఆల్రెడీ రెడీ చేసాం. రెడీ చేసావా? అంటే మన ఇద్దరికి అనుకున్నాం కాబట్టి సర్లే అందరం పిలుద్దాం. పాపం మళ్ళీ ఏడుస్తారు ఆయన వాళ్ళు. అయితే సరే చలో, ఎక్కడ నాకు ఐడియా లేదు వాళ్ళు వాళ్ళ బిల్లు కట్టేప్పుడు నేను లేను అసలు సర్వర్ లో. అంటే ఫస్ట్ది వీళ్ళది ఎక్కడ ఉండాలి, తర్వాత నేను అది అనుకుని ఇటు సైడ్ వెళ్తే పెద్ద బిల్డింగ్ గా ఉంది ఇంకా. ఓరే నాయను అప్పుడు చూసా, అంటే మనకి రెండు రిస్టెన్స్ అంత ఉండదు కదా. ఓకే ఓకే, అందుకోసం కనబడట్లేదా? కూడా పోనే పోలేదు. అదే ఏంది రవి ఫాస్ట్ వెళ్ళిపోతాను, జుబుక్ జుబుక్ అని పోతాను మెరుపు తీగలక్క. అదే కదా ఏంది ఉట్టండి ఉంటే సడన్ గా ముందరికి వెళ్ళిపోయాను చూస్తాను నేను. ఇదిగొచ్చేసా? ఓహో ఏ డిటో కాపీ పేస్ట్ అయ్యా, అది సిగ్గులేదు కింద గిడ్డంగా. ఏ ఏ లేడు సిగ్గులేడు, ఇంత గిడ్డ కాపీ పేస్ట్ చేస్తే ఎక్కడ ఉన్నాడు? ఏ ఓ కింద ఏం లేదా? లేదు మొత్తం ఓపెన్ లో పెట్టుకున్నాను. ఓ రీల్ చూడు రీల్ చూడు, ఒక అంగు లేదు ఒక ఆకర. ఏ అందరం సప్పుడు బాత్రూమ్ ఏడాపడి ముందు మళ్ళీ భూగుతున్నారు ఒకటే మేను. నమస్తే. కాదు ఏంటి సడన్ గా సార్ పండుగలు దెబ్బలు తగులుతాయి మళ్ళీ కింద పడితే. రండి సార్, ఏమేమి సార్ మలకరు?
రవి గారి కరండి మీరు నాద్రి నిద్ర మాత్రమే ఉండొచ్చు లేపారు కాదు కాదు హరిబాబు ను ముందర మీ దగ్గర పక్కవండి కమ్యూనిటీ కలిపి కట్టాం కదా దాని వల్ల సింపుల్ గా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసాం. ఓహో దానికి రావాల్సిందిగా కోరుతున్నాం. వాకే సార్ అన్ని దొరుకుతాయి. తలకాయ పెట్టి మాట్లాడాలా అరి భోజనాలు కట్టుకుంటాయి ఇంట్లో ఏమి ఉండవు మాకు. అంటే మ్యాడీ ఉంటారా మీ దాంట్లో? మీ రూమ్ మీ రూమ్మేట్ మ్యాడీ అన్ని ఇల్లు ఉడిచేది మ్యాడీయే, వండేది మ్యాడీయే, బొచ్చెలు కడిగేది మ్యాడీయే, మొత్తం మ్యాడీ సరిపోయింది. మొత్తం పని చేయించుకుంటున్నాడు కదా. కాదురా అన్న, ఇగో ఇంట్లో ఫుడ్ అంటుంది, నాకే ఫుడ్ ఇవ్వట్లేగో. ఇది మొత్తం అయిపోయింది, నా ఫుడ్ అయిపోయింది, ఇత్తలేడు. మా దగ్గరకు వచ్చేసాను రోజుకి ఒక ఆయన పని చేసాం మాకు చెప్తా. ఓ అంత అంత లేదు మాకి, మరి మాకి హరిబాబా చెప్పాను నువ్వు పొద్దుగల రా 6 గంటలకు చెప్పేది చూడ. ఒక నిమిషం ఆగమాడు చెప్పేది కంప్లీట్. నేను పొద్దుగల 6 గంటలకు రా, సాయంత్రం 6 గంటలకు పొద్దుగల 6 గంటలకు ఏం చేస్తావు? ఏం చేయాలి? ఏం చేస్తావు చెప్పు. నువ్వు చెప్పు ఏం చేస్తావు. నేనేం చేయను, మా ఇంట్లో మొత్తం మ్యాడియే చూసుకునేది. నేను తిని కూర్చోవాలి మా ఇంటికి రా పొద్దున కొసం బాకులు దోము. కాదు హైఫై ఒక మంచి చెప్దాం జాబ్. మ్యాడీ చూసుకుంటు నాకేం అవసరం లేకపోవటం, తింటాం పండుకోవటమే. అసలు డబ్బులే వద్దనుకుంటా. డైమండ్ ఇస్తా వస్తావా? వచ్చి ఏం చేయాలి సార్? డైమండ్ ఇస్తారు. డైమండ్ ఇస్తాయి నెలకు డైమండ్. మీ గురించి మాకు ఆల్రెడీ తెలుసు సార్, నువ్వు వద్దయ్యా తిని పడుకుంటావు చేసే పని రకంగా. ఇదంతా బానే ఉంది కానీ జేమ్ గా నాకు ఇచ్చిన ఫుడ్ అయిపోయి దొబ్బేసి. ఏ ఇల్లేదు నాకు. దాంతోపాటు బోనస్ 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 తీసుకోండి. దావత్ చేసుకోండి. అదే కదా పండి. దావత్ కావాలి, దావత్ కావాలి. దావత్ అన్న దావత్ లో మొత్తం ఇంటికి తీసుకొచ్చుకుంటా ఉన్నా విత్ యువర్ పర్మిషన్. గిన్నెలు కడుగొండు, గిన్నె మొత్తం నింపాలి మనం సాయంత్రం. బిల్డ్ అయిపోయిన తర్వాత మొత్తం క్వార్టర్స్ పెట్టుకెళ్ళిపోయారు. ఓకే సాయంత్రం మర్చిపోకండి, ఈవినింగ్ టైం 6 గంటలకు. ఓకేనా? A few inches later. పదండి గైస్, మనమైతే ఒకసారి మనం కట్టిన బ్రిడ్జ్ అయితే చూద్దాం. చాలా బాగుంటది గైస్ బ్రిడ్జ్ అయితే. చాలా కష్టపడి కట్టాం, చాలా టైం అయితే పట్టింది. అదే కదా అందుకని అన్నమాట మా ఇద్దరు వీడియో చెప్పిన లేట్ అయితే మాత్రం ఏదో బిల్ మీద వర్క్ చేస్తున్నట్టు పక్క, అది మాత్రం అర్థం చేసుకోండి. లేట్ అయిన కారణం ఏంటంటే ఇదే గైస్, ఈ బ్రిడ్జ్ ఒకటి, మళ్ళీ అలాగే మన హౌస్ కానివ్వండి, కింద మెయిన్ హౌస్ చాలా మళ్ళీ మొత్తం రిమినేషన్ చేసాం. మొత్తం అంటే మొత్తం మళ్ళీ మార్చాం, అన్ని ఐటమ్స్ కూడా అన్ని మొత్తం మార్చాం. పాత హౌస్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ కట్టాం. చాలా టైం పడుతుంది అసలుకి సర్వర్ లో అయితే. నిజంగా బుర్ర తినేసింది, ఎందుకంటే ఒక దాని గ్యాప్ ఎక్కువ, ఒక దాని గ్యాప్ ఎక్కువ. అందుకోసం మధ్యలో ఇక్కడ చూడండి, మధ్యలో వదిలిపెట్టేసాం, మధ్యలో రాలేదు. సరం చిన్నగా పోతుంది. ఎంత రూట్ వేసింది దేనికి, ఈజీ అవుతుంది అని అంతే. నాకైతే కనిపించింది ఏంటది, రెడ్ లో ఉంటది క్రిమ్జన్ ఫారెస్ట్. అమ్మయ్యా లేపుకొచ్చాను దాంట్లో చేసాను. కొన్ని ఐటమ్స్ చాలా కలెక్ట్ చేసాం, దగ్గర కూడా చాలా ఐటమ్స్ కలెక్ట్ చేసాం. ఆర్మర్ లేకుండా వచ్చినాం, మనకి ఏసారు తినమారు కాబట్టి ఎక్కువసేపు ఉండడం మనకు మంచిది కాదు. వద్దులే పద పద వద్దు రాను నేను కాలం. ఐటమ్స్ అదే కదా. ఓకే రవి ఈవినింగ్ వద్దు, మనం పార్టీకి అయితే అరేంజ్ చేయాలి కదా. పద మనం పార్టీ ప్లేస్ వెళ్దాం కదా. చాలా లేట్ అయింది ఇప్పటికే, మళ్ళీ టైం అవుతుంది, మళ్ళీ వాళ్ళు వస్తారేమో.
సో ఆల్రెడీ అక్కడైతే లెదర్ పెట్టా ఇవి రెడ్ కలర్ లో ఇవి డ్రెస్ వేసుకుంటారని. ఓకే అండ్ మనకి దొరికినాయి కదా మష్రూమ్స్, దాంట్లో నుంచి స్టూ చేసా అది తాగుతారని. మష్రూమ్ ఇంకేమేం చేసావు ఇంకా ఐటమ్స్? కానీ అది డిస్పెన్సర్ పెట్టి దాంట్లో ఇది పెట్టా స్టేక్ తింటారని. సరిపోయింది, పెద్ద అరేంజ్మెంట్ ఉందిలే. అండ్ ఆల్సో అక్కడ స్పూస్ సాప్లింగ్ దొరికితే అక్కడ ప్లాన్ చేసా. గైస్ మీరు ఆ లొకేషన్ చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు నిజంగా. ఓపి అంటే ఓపి ఉండదు లొకేషన్. మన వాళ్ళకి కమ్యూనిటీ హాల్ చూపించి చేద్దాం. ఆ చలో దా ఎక్కడ పోతున్నావు పద, లెట్స్ గో. డింగిచికా డింగిచికా నైట్ కూడా అయిపోయింది సాయంత్రం అంటే అదే కదా. ఏం కాదు లేదు సరికాలం కాదు తొందరనే చీకడవుతుంది. ఇదిగోండి గైస్ ఇదే మా కమ్యూనిటీ హాల్. వెళ్తాను వెళ్తాను దా. అలా ఉంది దాని పక్కన అనిపిస్తుంది కదా అదే ఇప్పుడు పార్టీ జరిగే ప్లేస్ అనమాట. మంచి అద్దరిపోతుంది ఇంకా రొమాంటిక్ అనుకోండి. సో గైస్ మీకు ఈ రెడ్ కావాలంటే నెదర్ కావాలి అద్దం నా పక్కవా పక్కవా రెడ్ కొనిచ్చి ఇదిగో దొరకదు. ఈ ఆడికి వచ్చినావు పక్కవా నీళ్ళ దొరికినావు. ఇదేంటి వాటర్ స్విమ్ చేస్తుంది అదే కదా. యో మేబీ పడిపోయినట్టు ఎట్లా పడిపోయింది లేదు ఇన్ను దారి లేదు. సేవ్ చేద్దాం మన సేవ్ చేసే ఫస్ట్ ప్రాణం ఇదే అవుతుంది. అమ్మో నేను బుక్ అయిపోతానేమో వెళ్తే వస్తుందా. యో రాబే ఎక్కే కాదు మార్తి దా రా పైకి రా. నేను రావట్లేదు ఇంకోటి పెట్టరా ఇంకోటి పెట్టు దాని పక్కన పెట్టు. వచ్చిందా రావట్లేదు ఇటు సైడ్ ఎందుకు ఇది అర్థం ఉంది కదా మేబీ అనుకుంటా పక్కవా నువ్వు పక్కవా పక్కకే పెట్టి పెట్టు. ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి ఇది అన్నమాట టోటల్. అక్కడక్కడ అదే కదా చిత్రకళా వేదిక అనమాట మొత్తం చిత్రాలు పెట్టాం ఇక్కడ ఫోటోస్ చూడొచ్చు మీరు అయితే ఫ్రేమ్స్ లలో మంచి మంచి కళాఖండాలు ఉంటాయి మంచి మంచి కళాఖండాలు. వీటికేమో అందం తీసుకొచ్చింది ఇది అయితే నేను ఎక్కడ ఉన్నా చెప్పాను దూరం లోపలికి వచ్చేసి కూర్చొని మాట్లాడుకోని అనమాట రౌండ్ టేబుల్ సమావేశం చేసుకుని అలా కూర్చుంటారు అనమాట. మళ్ళీ లేట్ అయింది మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చేసి వచ్చేసింటారు అక్కడికి పద ఫాస్ట్ వెళ్ళిపోదాం గైస్ లేట్ చేయకుండా లెట్స్ గో. బోట్ పెట్టాం వాళ్ళ కోసం అని చెప్పేసి మనం స్విమ్ చేసుకుంటాం పద. మన ఇద్దరు కలిసి ఒక బోట్ లేదా మళ్ళీ వాళ్ళ ముగ్గురు కలిసి ఒక బోట్ లో వచ్చేస్తారు పద. యా ఎక్కలేదు ఎక్కినావా సరిపోయింది పద. వీళ్ళు ఇంకా రాలేదు అనుకుంటా. అరే రాలేదు ఇంకా సరిపోయింది వీళ్ళ కోసం వచ్చింటారు ఏమో మళ్ళీ వస్తానని ఇంకా రాలేదేంది. ఓకే పదని కేసు ఇంకా వేట్ చేద్దాం. మనం అయితే ఏం చేసేలేదు వెయిట్ చేయాల్సింది చాలా. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ రవి ఏంది రవి ఇంకా రాలేదు మనం 6 గంటలకు రమ్మన్నాం టైం 8 అవుతుంది. హరి మేకప్ చేసుకుంటేమో నిండా మేబీ నాడి మంచి సూట్ వేసుకొస్తాడేమో మేబీ అమ్మో అదే కదా. కాదు రవి ఇంత ముందు ఒకటి గమనించవాలి ఇంటి పక్కన ఒక చిన్న బిల్లు కట్టిరు అది ఏం బిల్లు నాకు అర్థం అవట్లేదు మొత్తం మధ్యలో వుడ్ ఉంది సైడ్ కి మొత్తం గ్లాస్ ఉంది డిఫరెంట్ టైప్ లో ఉంది మొత్తం బిల్డింగ్ చూడడానికి అంటే మళ్ళా మనకు నీళ్ళ మధ్యలో ఉంది అది నాకు చాలా బాగా అనిపించింది స్టార్టింగ్ లో. అంటే వాళ్ళ బేస్ బిల్డ్ చేసే ముందు అయితే ఒక చిన్న ఐలాండ్ లో చూసా గానీ అడ్డం చూడలే. ఇప్పుడు వెళ్ళినప్పుడేమో అక్కడ కనిపించింది అది నేను గమనించలేదు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను సర్వర్ లో గమనించలేదు వాళ్ళు అది కట్టింగ్ నాకు తెలియదు చూడలే. అదే కదా అది మనం పర్చేస్ చేద్దాం లేకపోతే నాకు కొనాలనిపిస్తుంది. కొనేద్దామా కొనేద్దాం మన దగ్గర డైమండ్స్ అలా ఎన్ని ఉన్నాయి డైమండ్స్ ఒక 40 ఏమో ఉన్నాయి కదా 54 ఓకే 54 ఓకే డైమండ్స్ ఉన్నాయి కాబట్టి కొందాము ఒక 10 డైమండ్స్ కడుగుదామా ఇస్తారంటావా. 10 లాస్ట్ అంతకు మించి లేదు 10 అంటే చాలా ఎక్కువ మళ్ళా బిల్డ్ ఏం లేదు లేవు చూడాలి ఎందుకో నాకు ఎందుకో చూడగానే బాగా అనిపిస్తుంది బిల్డ్ చాలా 10 డైమండ్స్ ఎక్కువనేలే ఎందుకంటే అదే అదే దానిలో పెద్ద స్పెషల్ ఐటమ్స్ కూడా ఏం లేవు ఓన్లీ వుడ్ గ్లాస్ రేర్ ఐటమ్స్ దొరికాయి బ్లాక్స్ మిగిలినాయో మొత్తాన్ని పట్టుకెళ్ళిపోరా. అవునా నేను గమనించలేదు లేవు మన చేతిలో లేవు అంటే అడిగారు కావాలా ఇంకెందుకు మనకు అవసరం లేదు కదా కట్టేసిన తర్వాత సరిపోయింది. ఏం దాబ్బ ఇంకా రావట్లేదు వచ్చారు ఇంతకు వీళ్ళు చూడు ఒకసారి ఏందయ్యా ఎంత లేట్ కొంచెం పని ఉంది అన్నాడు. ఏం పని సార్ పార్టీ కన్నా పని అయ్యా మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నాడు అన్న ఇప్పటికే లేట్ అదే కదా అందుకే జేమికి వల్ల లేట్ అయిందన్న
టేబుల్ ఎక్కారు కొజ్జీలు ఉంచుకోండి పక్కన మా ఇష్టమయం ఎగుడుతాం దుక్కుతాం అంటే మేము కూడా ఎక్కచ్చు ఏమో అని ఏ పాట చేయాలి ఒక్క పాట డాన్స్ చేద్దులే ముందు తిండి తిండి రండి 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 ఎక్కడున్నా చూడు కాఫీ 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 వేడి వేడి బొచ్చలు తీసుకోండి ముందు ఎక్కి సొప్పేస్తున్నాడు ఫుడ్ మట్టి మట్టి చేసాడు తీసుకోండి తీసుకోండి బేక్ ఉంది పైన మష్రూమ్స్ ఉంది తాగండి మ్యాడీ మ్యాడీ ఇదిగో తీసుకో మ్యాడీ ఏది నువ్వు దిగు ముందు బైక్ అండి మొత్తం నువ్వు దిగు మొత్తం అరిపాపనే తినేస్తుంది పంది పలిచినట్టు పలుతుంది చెస్ట్ 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 యూనిఫామ్ డ్రెస్ కోడ్ పాటించాలమ్మా డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టిన పార్టీ డ్రెస్ కోడ్ ఉండాలా ఓ పార్టీ డ్రెస్ లేదు చెట్టేసుకో ఆరం అమృతపాణి కావాలి టేబుల్ మీద కూర్చోండి అయ్యా అందరం కలిసి తాగుదాం తీయగుంటదా మేడి హరి అండ్ మన రవి గారు అందరూ పార్టీ స్టార్ట్ చేద్దాం అండి ఇంకా కాదు రవి మళ్ళీ దాంట్లో నేను ఒక పౌడర్ కలిపాను అనమాట మత్తులతో వెళ్తే వాళ్ళు ఈజీగా పుట్టిన అది నా ఐడియా దాంట్లో కలిపేసా మనకు లేదులే నువ్వు భయపడ మాకు నీకేం కాదు కానీ ఓకే హరి అది మీకు బౌల్ వచ్చిందా తాగండి జ్యూస్ జ్యూస్ ఎంత అభిమానం పార్టీ కాదు మీకు స్పెషల్ జ్యూస్ తయారు చేసా అని చెప్తున్నా దాని గురించి అంతే ఏం లేదు అయిపోయింది ఎట్లంది జుమ్మంటుంది ఒకసారి ఇక్కడ ఇక్కడ డాన్స్ చేయండి ఇద్దరు పైకి డాన్స్ చేయండి మ్యాడీ నా చేయి పట్టుకో డాన్స్ మ్యాడీ కాదు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం ఇక చూడు ఇక చూడు హరి పుట్టుతుందో లేక ఇక్కడ ఇక్కడ హరి బ్యాచ్ ఇక్కడ రండి నాకు ఓపిక లేదు సార్ అయిపోయింది ఇక చూడు మ్యాడి చూస్తా చెప్పండి ఒక నిమిషం ఇక్కడ ఉండండి ఇద్దరు ఇక్కడ ఉండండి రవి కర ఒకసారి వదిలిపెట్టి అక్కడికి పోసుకుని అదే కదా ఆగు మీ ఇద్దరు కూర్చోండి మేము ఇప్పుడు వస్తాం ఒక్క నిమిషం ఆగండి రవి రవి హరికి ఇంకా కంప్లీట్ గా మత్తెక్కలేదు రవి హరి హరి చాలా స్ట్రాంగ్ ఉన్నాడు మ్యాడీకి అయితే ఎక్కేసింది అప్పుడే ఏ మ్యాడీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం లేదు పాట పాడుతున్నామయ్యా నువ్వు రావద్దు మమ్మల్ని చూసేది కాదు నాకు ఇక్కడ ఏదో కనబడితే వచ్చినా నేను మేము పాట పాడుతున్నామయ్యా సారీ సార్ సారీ 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 వెనకాల ఉన్న ప్లేస్ లేకుండా పోయింది సర్వర్ లో అదే కదా మరి ఇప్పుడు ఏమంటావు మ్యాడీకి అయితే ఎక్కింది మత్తు కానీ ఒప్పుకుంటాడు ఒప్పుకో నాకు డౌట్ ఉంది మాక్సిమం మ్యాడీ ఒప్పుకుంటే హరి కూడా ఒప్పేసుకుంటాడేమో ఏమో అదే డౌట్ ఉంది పదా అడుగుదాం ఒకసారి అయితే నువ్వు అడుగు నేను అడగనబ్బా నువ్వు అడుగు నువ్వు అడుగు ఒకసారి నువ్వు మ్యాడీని అడుగు నేను హరిని అడుగుతా ఓకే
కాదు ఇగో ఇప్పుడు ఇవి ఎన్ని ఫింగర్స్ చెప్పండి ఐదు ఓడిపోయారు మీరు 10 ఫింగర్స్ అవి ఎన్ని కాదురా 12-20 రా టోటల్ బాడీ అక్కడ బయట హౌస్ చూసాం కొత్త కాదు మేమే అది బాగుంది కొంచెం అది ఏమన్నా హరిబాబా హరిబాబా నా కోసం మా కోసం ప్లీజ్ అంటే మాకుంది అనుకో కాదంటది మనందరి కోసమే అది కాదు అది మనందరి కోసమే మళ్ళీ బిల్ చేస్తాం మనందరి కోసం ఒక పెద్ద పార్టీ వస్తా చేస్తాం అయినా మన కమ్యూనిటీ కోసం బిల్ చేస్తాం కదా కలిపి అదే డాడీ ఏమంటావు దాంట్లో ఎక్కువ నెదర్కోట్స్ మాదేగా ఆగండి ఒక నిమిషం పాప దానికి బదులుగా ఏమన్నా అడుగుదామా అడగపోతే అట్ట అంత ఫ్రీగా ఎట్లా ఇస్తారు అబ్బా పిల్లి పిల్లి పిల్లు మాకు ఏంటంట మరి ఏం కావాలి చెప్పండి మీరు చెప్పండి మేము దాన్ని చెప్తాం కదా లేదు మీరు చెప్పండి మీరు చెప్తే మేము 5 డైమండ్స్ ఇస్తాం సార్ అంతే కదా డైమండ్స్ డైమండ్స్ బాగుంది కానీ మరి 5 ఆ సార్ కష్టం ఎంత కష్టం సార్ డైమండ్స్ దొరకడము కాదు ఒక్క నిమిషం ఆగండి మీరు ఒకటే ఒకటి ఆలోచించండి ఆ బిల్లో వుడ్ గ్లాస్ తప్ప ఏమన్నా ఉందా సార్ నా కోసం మ్యాడీ రోజు పని పోతే 3 డైమండ్ 2 డైమండ్లు ఈజీ తీసుకోవచ్చు లేదు సార్ ఐదైతే చాలా కష్టం ఎందుకంటే చాలా కష్టపడి కట్టుకున్నాం జాగ్రత్త పక్క పక్క రండి లేకపోతే కాలిపోతుంది మొత్తం ఒక నువ్వు మేదరా పక్క కూర్చో సార్ పక్క కూర్చో కనబడట్లే అసలు ఇక్కడ ఉన్నట్టు కూడా ఏడ కూర్చోలే గానీ మొత్తం ఫైనల్ ఏంటంటే ఒక 15 సార్ మరి ఓవర్ సార్ 15 అంట ఏందయ్యా ఆ లడ్డూలు మేము కట్టుకోలేమా లేదండి స్ట్రాంగ్ ఉంటదండి ఇది అదే కదా హరిబాబా కన్విన్స్ ఏయ్ మ్యాడీ అడగు మ్యాడీ లేకపోతే కర్ర ఉందా ఇది పెడతా అడుగు అరే అరే అడిగారనే కదా క్వార్ట్స్ మొత్తం ఏం మాట్లాడకుండా ఇచ్చేసా సరే సార్ ఒక 5 వద్దు 15 వద్దు ఫైనల్ 10 ఇంకంతకంటే మేమైతే తగ్గం కూడా తగ్గం పెద్ద డీలింగ్స్ మ్యాడి ఏంది పక్కన కూర్చో మ్యాడి నువ్వేంటి మరి 5 కిత్త వచ్చి అరే అరే అన్న మన కోసమే కదా సరే కూర్చో కూర్చో అరే మా కూర్చో వాళ్ళు వస్తారు ఆగు వాళ్ళు వచ్చాక మాట్లాడదాం రవి రవి ఏమంటావు మళ్ళీ 10 డైమండ్స్ అంటే ఎక్కువ అనిపిస్తుంది నాకు ఇద్దామంటావా ఇద్దాం అడుగుదాం ఇంకా తప్పదు అనుకుంటే 10 8 అడుగుదాము 8 కోపోతే ఇంకా ఫైనల్ గా 10 అయినా సరే మనం మైండ్ చేసుకోవచ్చులే ఆఫ్లైన్ లో కొంచెం పెద్ద ప్రాబ్లం ఏం కాదు 54 ఉంది అనుకో సో స్టడీ అయిపోయింది మనం కూడా పదా ఎస్ సరే అసలు ఊరికే తీసుకోవాలా అది కాదు మనం అది కొన్న తర్వాత చూడు నా ఐడియా ఏంటంటే అది కొన్న తర్వాత ఒక పెద్ద ఎక్వేరియం లాగా తయారు చేసి ఎంట్రీ ఫీజు పెడతాం ఎంట్రీ అవ్వాలంటే ఒక డైమండ్ ఇస్తే ఎంట్రీ అవ్వగలుగుతారు కాబట్టి వాళ్ళకి కూడా మనం మళ్ళీ డైమండ్స్ మనం రిటర్న్ చేసుకోవచ్చు సూపర్ 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 చలో పదా నైస్ ఏమైంది హరి పోతున్నప్పుడే నాడికి నిద్ర వస్తుందంట నిద్ర నిద్ర పండుగ పెట్టినా నేనే అవునా ఓకే బాగా పాపగారు పాపగారు కాదు ఓ గుమ్మ అంటుంది నాకు వచ్చా కొంచెం నువ్వు వచ్చావు ఆగు చెప్పానండి ఫైనల్ గా 8 డైమండ్స్ ఇస్తాం సార్ 8 డైమండ్స్ సార్ 8 కాదు సార్ 8 మీరు 8 సారీ 8 నువ్వు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఫైనల్ గా 10 అయితే ఫిక్స్ అయిపోయాను మరి ఎక్కువ ఏం చెప్పట్లేదు మ్యాడీ అరమాక్ మ్యాడీ నీకు
నీకు ఏంది అలవాటు లాగు లేదు నేను ఎక్కువ ఆడట్లే మీరు చెప్పిన దాని మీద ఒక 2 డైమెన్షన్ నేను ఎక్స్ట్రా అడిగింది అది ఒక అంటే ఇంకా అదన్నా మిగులుతుంది మా ప్రూఫ్ సంతకం పెట్టాలి మా పేపర్స్ మీద ఎవరో లోపల రాకూడదు ఎవరు అసలు ఆ ఇంట్లో కానీ కాదు ఆ ఏరియాలోకే రాకూడదు అంటే మీరు డైమండ్స్ ఇప్పుడు వేయండి అది అసలు మా బిల్ దగ్గర ఇస్తాం మా ఇంటి దగ్గర ఇస్తాం మేము ఏమంటే కదా ముందే చెప్తున్నాం ప్లేస్ మొత్తం మాదే మీరు మళ్ళీ అడుగు కూడా పెట్టకూడదు కింద నుంచి పై దాకా కింద భూమిలో మొత్తం మీదే చేసుకోండి బోట్ లో బోట్లోనే ఎత్తుకుంటా వస్తా లేకపోతే పోతా జాగ్రత్త ఇటే బ్రా సరే జాగ్రత్తగా రండి అయ్యా తోడేళ్ళు ఉంటాయి అదే కదా మ్యాడీ వేసుకోండి అవును మేము ఊరికే తీసుకోవాల్సి ఉంటుంది అది సరే మ్యాడీ కాదు రబిన జిఎంకేం పెంటాడు అడగలేదు మనం విషయం మెయిన్ విషయం మర్చిపోయాం అది ముగ్గురు ఉన్నారు కదా ఇద్దరు కొన్న తర్వాత ఇంకా జిఎంకేం చేస్తాడు అయ్యా ఒక మాట అడుగుదాం ఆగు వాళ్ళు ఏం వస్తలేరు ఏ ఇక్కడ పోయింది అయ్యా రండి తొందరగా వద్దంటవా మళ్ళీ అడిగితే మళ్ళీ పెంట పెట్టవచ్చు కరెక్టే పదా ఇదిగా ఇదే ఇదే మంచి ఛాన్స్ అదే కదా మళ్ళీ జిఎంకి వస్తే నాగలేదు చెప్పలేం లే జిఎంకే మనసత్వం ఎట్టుంది మనకే తెలుస్తుంది అయినా 10 డైమండ్లు అయ్యా ఊరికే అదే కదా ఎక్కువే అంటే జిఎంకి కూడా కాదండి అనుకుంటున్నాను నేను అంతేలే మీరు ఎక్కడ పోయారు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాం అండి వద్దాం మీకు వస్తున్నాం పెద్ద తక్కువ ఏం లేదు సార్ అందరం కిందనే కూర్చున్నాం పెద్ద పార్టీ పిలిచారు నాలుగు కుజ్జీలు వేసుకోవచ్చు ఇంట్లో బడ్జెట్ లేదు సార్ బడ్జెట్ లేదు ఓకే ఇద్దరికి సమయం సరి సమానం పంచాలా లేకపోతే మొత్తం హరికే ఇచ్చేయాలా మేడీ చెప్పు వాడంతే మాట్లాడతారు మాట్లాడింది ఎవరు నేనే మేడియా తెగొట్టడానికి చూసినావు నువ్వు తీసుకో హైవే నాకు కూడా ఒకటి హైవే మొఖాన్ని కొట్ట లేదు లేదు ఇయ్యద్దు రైట్ ఇంకా తీసుకో చలో మరి హరి అన్యాయం హరి మరి మేడీని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు కాదు తక్కి కాదు మేడీకి మేడీకి ఏదో ఏంది ఇస్తే బోర్తాడ మళ్ళా అదే నాకు ఎందుకు డౌట్ కొడుతుంది అందుకే ప్రస్తుతానికి ఇడిపడి అడుగుచో మేడీ మీదే అన్న ఇల్లు బట్టలు చూద్దాం చూసిరండి మేము చూపిస్తాం మొత్తం మీకు అప్పచెప్పేస్తే ఇంకా మాకు ఎలాంటి డ్యామేజ్ లో ఏమి ఉండకుండా ఉంటాయి మళ్ళా తర్వాత డ్యామేజ్ ఉంటే మళ్ళీ మా మీద కోసం మాకు బయట నుంచి చూసే కొన్నాం లోపల ఎలా ఉంటుందో మాకు తెలియదు ప్లేన్ అంటే మరి ప్లే చూసిన తర్వాత మాట్లాడండి సార్ బోట్ లో మరి అవి ఇదిగా నేను తీసుకుని వచ్చేస్తున్నా ఎక్కడికి బోట్లో వెళ్తామా నేను వచ్చేసా సరేరా ఎందుకు వచ్చారయ్యా పదండి ఇంటికి వెళ్దాం మేడీ కోసం కొత్త బట్టలు తీసుకొని కూడా ఆగతలేరయ్యా మీరు ఏంది సార్ కొత్త బట్టలు మరి అంతే డబ్బులు బట్టలు అయిపోతే ఎట్లా మాకు అదే మళ్ళీ జిఎంకి ఎలాగో పార్టీకైనా రాలేదు అంతే కదా పదా చొక్కేసే అవకాశం కూడా కోల్పోయాడు రండి సార్ ఎలాంటి డ్యామేజ్ ఉండదు మా ప్రాపర్టీకి మాకు ఆగండి సార్ మా ప్రాపర్టీ అసలు తక్కువ కమ్మే ఎక్కువ కమ్మే మాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఎందుకు సర్లే పదండి హలో సార్ ఈ గ్లాస్ చూసారా 10 mm
అది ఒకటే చూస్తారు మరి గ్లాసులు పైన లైటింగ్ చూడండి వాడింది మా ఐడి మళ్ళా కోతలు ఒకటి దీనికి లేదండి ఓ వీటి కరెంట్ రావాలా ఇన్వర్టర్ పెట్టాలా అవన్నీ మేము పెట్టే ఉంచినాం అసలు ఓకే చలో ఇంక మీరు వెళ్ళండి అమ్మా మా ప్రాపర్టీలకి వెళ్ళిపోండి జాలిగా ఇక మీ ప్రాపర్టీ మొత్తం మీ చేతుల్లో రాసిన బట్టలు బట్టలు జేఎంకే బట్టలు ఇలే బట్టలు చేసి రమ్మనండి యా ప్రశ్న ఆ ఓకే అన్న రమ్మందమా పడుకోనే అమ్మా మేబీ పని చేసుకుని వచ్చేసి ఉంటాడు అన్న సరే మేము పోతున్నాం సార్ మొత్తం చూసారా ఎట్లుంది బాగుందా మరి బాగుండదు మా బిల్డ్ వచ్చినాడు జేఎంకే నువ్వు పార్టీకి రాకుండా ఫస్ట్ ఏం పని అన్న పార్టీకి రానంత పని అన్నా నీకు లేదు గీదల్ని గీదలు మట్లో బొల్లాలి బురద అంటిందంట కడవని చెప్పినా సరిపోయింది అదే పని చేస్తాను జేఎంకే నువ్వు పార్టీకి రానందుకు మా తరపు నుంచి గిఫ్ట్ తీసుకో ఇదిగో బట్టలు రా ఇంకా మాకుడి చూడు మరి వచ్చినందుకు కొత్త బట్టలు వస్తున్నాయి ఎలా తెలుసు ఆ పానీయాలు ఇవన్నీ అక్కడ అక్కడ నువ్వేమన్నా చిల్లవాలని కూడా వెళ్ళి చిల్లవాలి పార్టీ రాకుండా ఎక్కడికంటాం మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మందే కదరా ఇక్కడ పడుకుందాం కలగంటాడేంటి అదే కదా ఏమైంది ప్లేస్ ఇప్పుడే అమ్మేసింది ఒకటి రెండు కాదు పడ్డాయి అవును ఎందుకు ఇప్పటి నుంచి ప్రాపర్టీ అడుగు బయట పెట్టండి అడుగు బయట పెట్టండి నువ్వు పడుకొని పొద్దున్న లేచేద్దాం పొద్దున్న లేచి వర్క్ చేయాలబ్బా దీనికి కొంచెం రివెన్యూ చేద్దాం మనం మారుద్దాం ఏమన్నా లోపల ఇంటీరియర్ పెట్టుకుందాం అలాగే చెస్ట్ పెడదాం పదండి గాయస్ ఇంక వెళ్దాం రవి దా వచ్చేసే మార్నింగ్ అయిపోయింది ఇంకా మన ఇళ్ళు అయితే మొత్తం మోడిఫై చేసేసుకుందాం దుమ్ము దులుపై అలా మామూలు ఉండదు ఇంకా బిల్డ్ మనకు తప్పేలా లేదే అదే కదా బిల్డింగ్లే బిల్డింగ్లు బిల్డింగ్లు మొత్తం లేపుదాం మైండ్ క్రాఫ్ట్ లో ఆక్యుపై చేసేసుకుందాం మైండ్ క్రాఫ్ట్ ని అది ఈ సర్వర్ కి ఎవరు మనమే మామూలు ఉండదు ఇచ్చి పడేస్తాం సింగులం అదే కదా సింగులం చలో చూడు ఏ పగల కూడా బాగుంది ఇది ఏ నైస్ చాలా బాగుంది బాబు బాబు చిట్టి బాబు నైట్ పూట మాప్స్ నైట్ మాప్స్ ఎక్కువ డోర్ తయారు చేసుకోవాలి డోర్ న్యాయమైనా చెప్పండి మా డైమస్ మాకు ఇచ్చేసేయండి ఏమైంది మా స్పేస్ లోకి వెళ్తున్నాడు జేఎంకే ఇక్కడ దాకే రామాకి ఇంకా అనమాట పెట్టుకొని చేద్దామని చూస్తున్నా అది క్యాలిక్యులేషన్ అయితే ఓకే అదే కదా చెప్పినా కదరా ఇగో అన్న సీట్స్ కూడా ఉన్నాయి కాదు
ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి అడుగు పెడితే కాళ్ళు పసకరాదు. చెప్పు, భయం పెట్టుకోని నేను వచ్చాడు అనుకుంటున్నాను అబ్బా జీఎం రవి. ఇట్లా కుదరదు కానీ, నువ్వైతే మన హౌస్ నుంచి ఇక్కడికి ఒక కోఆర్డినేట్స్ చూసుకొని అండర్ గ్రౌండ్ తవ్వుకుంటారా? నేను ఇక్కడ నుంచి కోఆర్డినేట్స్ అక్కడికి వెళ్ళి చెప్పు, నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి తవ్వుకుంటా అక్కడికి వస్తా. ఏమంటావు? మంచి పని, బెస్ట్. ఇక్కడ ఇక్కడ మొత్తం ఇది మొత్తం క్లోజ్ చేసేస్తాం ఇక్కడ నుంచి, మళ్ళీ రాకుండా. ఓకే, పదం ఫాస్ట్ వెళ్ళి ఇక్కడ మైండ్ చేస్తా. ఓకే, మొత్తం పనగొట్టేసి వెళ్ళిన తర్వాత కింద వెళ్ళిన తర్వాత చెప్పు రవి. ఏమైంది? ఇదేంది బొక్కు? తొందరరా తొందరరా. అప్పుడే తప్పేసావా? అప్పుడే తువ్వడం కాదు, ఇక్కడ కింద చూడు ఒకసారి. నువ్వు తువ్వడం పక్కన ఒకసారి, బొక్క చూడు ఒకసారి, కింద ఏముంది? చెస్ట్లు ఉన్నాయి. సరిపోయింది అయ్యా. ఫర్నస్లు, ఇదేంది? కాదు కాదు, ఇలా చూడు. అనదర్ కోట్స్. ఓహో అమ్మా, పెట్టినరబ్బా. ఇది చూడు ఒకసారి, చెస్ట్లు ఏమన్నా? ఇంతకు చెస్ట్లు ఏం పెట్టారు? సరిపోయింది.